మన కళ్ళడగౌడ సంఘం వేడుక ఫంక్షన్ ఇనాగ్రేషన్ పచ్చన శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి ఏపీ చైర్మన్ దావసంత సురేష్ గారికి మన పార్టీ అధ్యక్షుడు బాలముకుంద గారికి గౌడ సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి స్థానిక సర్పంచ్ మహేశ్వరరావు గారికి సింగిలుండ చైర్మన్ సందీప్ రావు గారికి అలాగే మాజీ సర్పంచ్ సత్యనారాయణరావు గారికి మాజీ ఎంపీ రాజన్న గారికి స్వాగతం చేస్తారు. ఇంతకుముందు మనం వినియోగించుకోగానే మన సంజయ్ కుమార్ గారు డిఎంఎఫ్టీ కింద 360,000 అలాగే సిడిపి కింద 300,000 పెట్టి మనకు 660,000 ఫండ్ ఇచ్చారు మన గౌడ సంఘానికి. అలాగే భవిష్యత్తులో కూడా మన గౌడ సంఘం అభివృద్ధికి ఖచ్చితంగా సాయం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ. జైత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో గౌడ కుల సంఘ భవనాన్ని మా జైత్యాల శాసనసభ్యులు అన్న సంజయ్ అన్నయ్య అది చేతుల మీద ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క సందర్భంగా గౌడ కులస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మహేశ్వరరావు గారికి, ఎంపీసీ పరశురామ్ గౌడ్ గారికి, అదేవిధంగా పిసిహెచ్ చైర్మన్ సందీప్ రావు గారికి, శ్రీనివాస్ గారికి గౌడ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీసీ గారికి, కల్లడ సత్యన గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ కుల సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్బండ వర్గాల సంక్షేమ ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంగా వెలుగొందుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు పేదవారు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా చిన్న కార్యక్రమం జరపాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు ఏ కులం ఎన్ని కులాలు ఉంటాయి అన్ని కులాలకు కుల సంఘ భవనాలకు ఈరోజు నైత్యాల నియోజకవర్గంలో అయితే ఇక్కడ దాదాపు 7 కుల సంఘ భవనాలకు నిధులు ఇచ్చిన ఘనత సంజయ్ అన్న గారిది. 660,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఇక మీదట కూడా ఏ విధంగానైనా కూడా సాయం చేయడానికి మీ అందరికీ సంజయ్ అన్న గారి మార్గదర్శకంలో మీ అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇచ్చిన ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా ఎల్లవేళలా గౌడ కుల సోదరులందరూ కూడా ఎల్లవేళ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సంజయ్ అన్నను కూడా ఎల్లవేళలా నిండుగా ఆశీర్వదించినట్టయితే తప్పకుండా ప్రతి ఫలం కూడా మీకు చెందే విధంగా అభివృద్ధికి సహాయపడతారని చెప్పేసి తెలియజేస్తున్నా. అందరికీ కూడా ఈరోజు జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామంలో గౌడ సంఘ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి చేసిన గౌరవ ఎంపీ చైర్పర్సన్ గారికి, కార్యక్రమ సభాధ్యక్షులు గౌడ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, విశిష్ట అతిథులు గ్రామ సర్పంచ్ మహేశ్వరరావు గారికి, ఎంపీటీసీ పరశురామ్ గౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మండల ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మహేశ్వరరావు గారికి, సత్యన కల్లెడ సత్యనారాయణరావు గారికి, ఏఐసీఎస్ చైర్మన్ సందీప్ రావు గారికి, మాజీ ఎంపీటీసీ రాజన్న గారికి, వార్డు మెంబర్లకు, గౌడ సంఘ నాయకులకు, వివిధ కుల సంఘాలకు చెందిన శ్రేయోభిలాషితులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కల్లెడ గ్రామంలోని గౌడ సంఘానికి శుభాకాంక్షలు. ఇవాళ కల్లెడ గ్రామంలో మొదటికని కూడా కల్లెడ తాళ్ళు అంటే పెట్టింది పేరు. చాలాసార్లు కూడా ఇక్కడికి వచ్చినాం. తోడు పక్కనే కళ్యాణ మండపాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా వచ్చినాం. మళ్ళీ మీరు మంచి కూడా కాంపౌండ్ అవన్నీ పెట్టుకుని మంచిగా చేసుకుంటున్నారు. చాలా సంతోషం. దీనికి ఇంతకుముందే తమ్ముడు పరశురామ్ గౌడ్ చెప్పినట్టు దాదాపు 600,000 పైన నిధులు ఇచ్చినాం. మంచి కట్టుకుంటున్నారు. మీకే కాదు ఊళ్ళంతా ఉపయోగపడుతుంది. ఊళ్ళో ఒకటి ఉన్నది,
ఊరవతలంటే మంచిగుంటుంది. దీనికి ఇంకా కూడా అవసరమైన నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ప్రజలు గొప్పగా ఉండాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనది జర బీద దేశం కాబట్టి జనాభా ఎక్కువది, ఎన్ని చేసినా జర తక్కువనే అనిపిస్తుంది. కానీ ఏ రంగం చూసినా తెలంగాణ రాకముందేంది, తెలంగాణ అచ్చరం కేంద్రం చూసుకుంటే అది నీళ్ళ విషయంలో కావచ్చు. మొదలు నీళ్ళు తీసుకోవాలి, నీళ్ళు లేకపోతే ఏముండే. ఇవాళ బాయిలలో ఎట్లా నీళ్ళు పెరిగినాయి అనే సంగతి మనందరం కూడా ఎరువులు దవ్వుడు, వాటిని మంచిగా చేసుకోడు, మంచి కాలువలు మంచిగా వేసుకోడు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎప్పుడు మన కాలువలను నిండుతట్టు చూసుడు. మరి ఎక్కడ కాలువలు అయిపోతుందో నీళ్ళు బాగా వస్తున్నాయనే పరిస్థితి. దాని తర్వాత ఇవాళ వరద కాలువ కూడా అక్కడే నింపినాం. రైతుల విషయానికి వస్తే కూడా, కరెంటు విషయానికి వస్తే మరి తేడా మీరు చూస్తూ ఉన్నారు. నమస్కారం. మరి నిజం కరెంటు విషయంలో కూడా మీకు తెలుసు ఆనాటికి నాటి పరిస్థితి. ఇవాళ గ్రామంలో కావచ్చు ఎక్కడ కూడా చీకటి అనేది లేదు. రాత్రి పూట మీరు నీళ్ళు కట్టుకోవడానికి వెళ్ళే అవసరం లేదు. పెన్షన్ల విషయానికి వస్తే కూడా మా మహేశ్వరన్న సత్యన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లుంటే గంగా ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి మీకు తెలుసు. బీడీ కార్మికులకైతే ఏనాడు లేదు. ఈత కార్మికుల సొసైటీ గత ప్రభుత్వాల హయాంలో అయినాయి కానీ మేము కాదంటలేం. దానివల్ల మీకు హక్కులు వచ్చినాయి. పెద్దలు జగన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పగలిగినారు. కానీ దానిపైన ఈ ప్రభుత్వం వచ్చాక బాధ్యతగా ఈత కార్మికులకు చెట్లు పెట్టే కార్యక్రమం కావచ్చు, దివ్యాంగులైతే లేకపోతే మీకు హ్యాండిక్యాప్డ్ అయితే ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, ఈరోజు ఒక మార్పు జరిగింది. మరి అదేవిధంగా రైతన్నల కోసం మీరు వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయాన్ని కూడా అదే రకంగా చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ పోగా విద్య విషయంలో చాలామంది అనుకుంటున్నారు అసలు విద్యారంగం నిర్లక్ష్యమైంది అనుకుంటున్నారు. ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో బీసీలకు ఒక కొత్త రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వచ్చింది, రెండు కస్తూర్బా జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అయినాయి, రాయకల్ ఒకటి, జగిత్యాల ఒకటి. అదేవిధంగా మైనారిటీలకు రెండు వచ్చినాయి, ఎస్సీలకు ఒకటి వచ్చింది, ఎస్సీలకు ఒక డిగ్రీ కళాశాల కూడా మహిళలు వచ్చింది. అంటే ఇంత విద్యారంగం, అటు నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఈ పులాసదాన్ని గత ప్రభుత్వాల్లో పెడితే మళ్ళీ 16 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం. వైద్య రంగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఈ మధ్యలో చూస్తాను. అంటే అన్ని రంగాలలో ఈ తెలంగాణ ముందుండే విషయంలో మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. మరి దీంట్లో సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన గౌరవ నమస్కారం.